హాయ్ అండి, నేను ఈ క్రిస్మస్కి చాక్లెట్ కేక్ తయారు చేశాను. ఇది న్యూ ఇయర్కి, బర్త్డే పార్టీకి, అన్ని ఒకేషన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. తిన్నవాళ్ళ రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ఇక రెసిపీకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 eggs, వెనీలా ఎసెన్స్ 1 teaspoon, షుగర్ పౌడర్ 1/2 cup వేసుకోవాలి. వీటిని బాగా బీట్ చేయాలండి నొరగ వచ్చే వరకు. హ్యాండ్ బ్లెండర్ ఉంటే యూజ్ చేయొచ్చండి బాగా నొరగ వచ్చే వరకు. నేను ఇలా చేశాను, మీరు ఎక్కువ యూజ్ చేసినా పర్వాలేదు. తీసుకున్న బౌల్ సైజ్ కొంచెం పెద్దది తీసుకోవాలండి. ఇందులో 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. మళ్ళీని ఆయిల్ బాగా కలిసిపోయిన తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులో మైదా 1/2 cup, 2 tablespoons తగ్గించి వేయండి. కోకో పౌడర్ 2 tablespoons, బేకింగ్ పౌడర్ 1 tablespoon, బ్రూ కాఫీ పొడి 1/2 teaspoon. ఇప్పుడు వీటిని బాగా జల్లించాలండి, అప్పుడే ఉండ లేకుండా ఉంటాయి. వీటిని కలుపుకునేటప్పుడు ఒకే వైపు నుంచి కలుపుతూ మధ్యలో కట్ చేయాలండి. వీడియోలో చూస్తున్న విధంగా రివర్స్లో తిప్పడం అసలు చేయకూడదండి. అంతా బాగా కలిపాక 2 tablespoons పాలు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పాలు బాగా చల్లగాను ఉండకూడదు, బాగా వేడిగాను ఉండకూడదు. చిక్కగా కాచి చల్లార్చిన పాలే ఉండాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. నేను ఈ విధంగా రౌండ్గా ఉండే బాక్స్ టైప్ గిన్నె తీసుకున్నానండి. బాక్స్కి లోపల ఫుల్గా ఆయిల్ రాసానండి. అడుగున బట్టర్ పేపర్ పెట్టుకొని ఆయిల్ రాసానండి. మళ్ళీని ఒకవేళ మీ దగ్గర బట్టర్ పేపర్ కనుక లేకపోయినట్లయితే ఆయిల్ రాసిన గిన్నెకే మైదా అప్లై చేయండి, సరిపోతుంది. ఈ కేక్ మిక్సర్ వేసేటప్పుడు 1/4 వంతు మాత్రమే నిండాలండి, ఫుల్గా వేయకూడదు. ఎందుకంటే ఫుల్గా వేస్తే కేక్ మిక్సర్ అనేది పొంగిపోద్ది. అలాంటి గిన్నె మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గిన్నెను 2 సార్లు గట్టిగా నేలకు దాచించాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి ఇడ్లీ పాత్ర కానీ అలాగే కుక్కర్ కానీ లేకపోతే ఒక పెద్ద పాత్ర కానీ యూజ్ చేయొచ్చు. నేనైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో సాల్ట్ వేసి ఒక కూర గిన్నె పెట్టి మిక్సీ గిన్నె పెట్టానండి. డైరెక్ట్గా మిక్సీ గిన్నె పెట్టేయకూడదండి గిన్నెలోని. అడుగుని ఏదైనా స్టాండ్ యూజ్ చేయాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 30 నిమిషాలు బేక్ చేయాలి. కేక్ డెకరేషన్ కోసం గణాస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. స్టవ్ మీద 1/2 cup వాటర్ని హీట్ చేసుకోవాలి. నీళ్ళు కాస్త హీట్ ఎక్కగానే దాని మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 cup డార్క్ చాక్లెట్ కరిగించాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు హీట్ ఎక్కువ ఉన్న 1/2 cup వాటర్ను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మనం షుగర్ సిరప్ కోసం యూజ్ చేస్తున్నాం. 2 tablespoons షుగర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో విషయం అండి, కేకును కుక్కర్లో వండాలనుకునేవారు కుక్కర్ పైన విజిల్ యూజ్ చేయకూడదండి. ఇప్పుడు కేక్ క్రీమ్ కోసం విప్పింగ్ క్రీమ్ని ఒక బౌల్లోకి 1 cup తీసుకోవాలండి. అందులో 1 teaspoon వెనీలా ఎసెన్స్ వేయాలి. 1/4 cup షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి. వీటన్నిటిని విస్కర్తో బాగా కలపాలి. మీ దగ్గర బీటర్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఎప్పటిదాకా కలపాలంటే, ఇది కలుపుతున్న గిన్నెని బోర్లించినా సరే కింద పడకూడదు, అప్పటి వరకు కలపాలి. కరిగించి ఉంచుకున్న చాక్లెట్ని ఇందులో వేసుకొని మళ్ళీ కలపాలి. చూడండి క్రీమ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు గణాస్ కోసం 2 tablespoons విప్పింగ్ క్రీమ్ని వేడి చేసుకున్నాను. 1/4 cup డార్క్ చాక్లెట్ వేసి కలుపుకున్నాను. ఇది కూడా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి. ఎంత జారుగా ఉన్నది అనేది చాక్ మీద వేసుకొని చెక్ చేసుకోవచ్చండి. ఒట్టి పెడితే విప్పింగ్ క్రీమ్ ఎక్కువ జారుగా ఉంటే కనుక డార్క్ చాక్లెట్ వేసుకోవచ్చు. 30 minutes తర్వాత కేక్ బేక్ అయిపోయిందండి. చాక్ కానీ టూత్ పిక్ కానీ గుచ్చు చూస్తే క్లీన్గా రావాలండి, కొంచెం కూడా అంటుకోకూడదు. కేకు గిన్నెలోనే పూర్తిగా చల్లారిపోవాలి. కేకు చల్లారిన తర్వాత కేక్తో ఈ విధంగా చుట్టేంపులు సెట్ చేసుకొని కేక్ని తీసేసుకుందామండి. ఏదైనా గిన్నెలో బోర్లించి ఈ విధంగా బాక్స్ని తెరితే వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా కేక్ అంతా రెడీ అయిపోయింది కదండి, ఇంకా డెకరేషన్ చేద్దామండి. ఏదన్నా గిన్నెని తీసుకొని ఫస్ట్ మనం క్రీమ్ని రాసుకోవాలి. నేను కేక్ని 2 ముక్కలుగా కట్ చేశానండి, అలాగే మీరు 2 ముక్కలుగా కానీ 3 ముక్కలుగా కానీ కట్ చేసుకోవచ్చు. నేను పైన కోట్ని కట్ చేసి తీసానండి అంతే సక్రమంగా రావడం కోసం. ఇప్పుడు ఖచ్చితంగా షుగర్ సిరప్ను కేక్పై అప్లై చేయాలండి. మొత్తం అంతా అప్లై అయ్యే విధంగా వేయాలండి, అలాగే ఎక్కువగా వేసేయకూడదు. ఇప్పుడు క్రీమ్ని చాక్తో అప్లై చేసుకోవాలండి నీట్గా. మొత్తం అంతా కవర్ అయిన తర్వాత 2 లేయర్ కూడా దీని మీద పెట్టుకోవాలి. ఇక 2 లేయర్ కూడా సేమ్ అండి, పైన షుగర్ సిరప్ వేసుకొని క్రీమ్ని కూడా అప్లై చేయాలి. చుట్టుపక్కల కూడా ఎక్కువ క్రీమ్ తీసుకొని ఈ విధంగా అప్లై చేస్తూ రావాలండి. నేను ఒక అట్ట ముక్కను తీసుకొని జిగ్జాగ్ టైప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. చూడండి నేను ఈ ప్లేట్ కింద అడుగును వేరే కూరగిన పెట్టానండి, అందుకే ఈ విధంగా రౌండ్గా తిరుగుతుంది.
చూడండి మనకి ఈ విధంగా నీట్గా వస్తుంది. పాలు ప్యాకెట్ ఒకవైపు పెద్ద కన్నం పెట్టి ఒకవైపు చిన్న కన్నం పెట్టానండి. అందులో గణేష్ని వేసి ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను. కేక్ పైన కూడా ఈ విధంగానే వేసానండి. మరో పాల ప్యాకెట్లు క్రీమ్ని వేసుకున్నానండి. అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు కవర్ని ఈ విధంగా తిప్పుకొని ఉంచుకోవాలండి. నా దగ్గర పైపింగ్ టిప్స్ లేవండి, చిన్న ప్లాస్టిక్ ముక్స్తో పైపింగ్ టిప్స్ లాగా ఇలాగ డిజైన్స్ వేసానండి, అందుకే ఇలా వస్తుంది. ఇలాగ నేను మూడు ఫ్లవర్స్ వేసానండి. ఫ్లవర్స్ మధ్యలో గణాస్తో డెకరేషన్ చేశానండి. చూడండి చాక్లెట్ కేక్ లాస్ట్కి ఈ విధంగా తయారైంది. దీని మీద చాక్లెట్ చిప్స్తో డెకరేషన్ చేశాను. గుర్తుపెట్టుకోండి కేక్ మొత్తం చల్లారిపోవాలి, చల్లారేకే క్రీమ్ అనేది రాయాలి. అంతే అండి, కేక్ తయారైపోయిందండి. కేక్ మాకు మాత్రం చాలా బాగా నచ్చేసింది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడాను. మీరు కూడా తయారు చేసుకొని ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న వారికి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి, అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, విలేజ్ కుకింగ్ దుర్గ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.